ఐసోలేట్ అనే నా పేరు శివల్నే. నేను 2013లో పెళ్ళి అయిందండి మాకు. అయితే ఎన్నో హాస్పిటల్లో ఎన్నో పూజలు చేశాను. నాకంటూ ఉన్నదంటే దేవుడు తప్ప ఇంకెవరో లేరన్న మూర్ఖత్వంతో తిరిగి ఉండండి. నేను పరిస్థితి బాగా కాకినాడ ఇల్లు అమ్మేసి గంగన పిల్లలాగా వచ్చేవాడిని. వచ్చిన తర్వాత మా మేనగోళ్ళు రామాయ చర్చికి పంపించమయ్యా చర్చికి పంపించమంటే పిల్ల కంప్లైంట్ ఇస్తాను అన్నలా కాదు మోడీ గారు మత ప్రచారం చేస్తాం కంప్లైంట్ కూడా ఇవ్వచ్చని చెప్పారండి. ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్ల వెళ్ళి పిల్ల దాంతోపాటు చర్చికి వెళ్ళి పిల్ల అనేసి దాన్ని ఏమన్నా పంపించి నేను నిగ్రహారాధనకి వెళ్ళిపోయాను. అయితే వెళ్ళిన 3 నెలలకు మాకు నిదర్శనం వెళ్ళిపోయింది, పీసీఓడి ఉండేదండి మాకు. 2016లో నేను మద్రాసు వచ్చి పెట్టుకుంటే పీసీఓడి ఉందన్నారని. అది ఎన్నో మందులు ఎంతో మంచినీళ్ళు గట్ట ఎన్నో పూజలు చేశాను, ఏమో పని అవ్వలేదని. ఈ పిల్ల చెప్తుంది ద్వారక చెప్పు అన్న మా అమ్మతో చెప్తుంది తోటి నేను ఇక్కడ రావడం తోటి మా ఆమెను పంపించి నేను నిగ్రహారాధనకి వెళ్ళిపోయాను. ఎప్పుడైతే 3 నెలల్లో మళ్ళీ డేట్ వచ్చిన సెకండ్ డే వెళ్ళిపోయిన హాస్పిటల్ కానీ ఆవిడ నిజంగా దేవుడికి వందనాలమ్మ పీసీఓడి పోయింది అన్నదండి. అప్పటి నుంచి నేను కూడా నిగ్రహారాధన అనేసి నేను చర్చికి రావడం మొదలెట్టానని. లాబ్రోస్కోపీ చేశారని, ఎందుకు చేశారమ్మా అని వేసి అడిగానండి. ఆవిడ మీరు చెప్పింది కంగారు పడకండి, అన్నిటికీ మందులు ట్రీట్మెంట్ చేయడానికి అన్ని మెడిసిన్ ఉన్నది, మీరేం కంగారు పడకండి అని చెప్పింది అండి ఆవిడ రమ్య మేడం గారు అని. సరే అని ఏంటమ్మా అని చెప్తే అమ్మ ఏం లేదమ్మా గర్భసంచి చిన్నగా ఉన్నది, దానికి మెడిసిన్ వాడితే సరిపోతుంది, మీరు బెంగెట్టుకోద్దు, 3 ఇంజెక్షన్లు టాబ్లెట్లు అలాగ 2 నెలలు వాడాలమ్మా గర్భసంచి చదవడానికి కంగారు పడక, ఇంత అమౌంట్ అవుతుంది అని అంటే చెప్పారండి. ఒక ఇంజెక్షన్ 11,000 అలా చెప్పారు, 3 సార్లు చేయాలన్నారండి. అయితే ప్రార్థన ఫస్ట్ సారి బావని పంపించినప్పుడు ఉపాస ప్రార్థనకు వచ్చామని పోయిసేవాడు పోయింది. రెండోసారి లాబ్రోస్కోపీకి మరి దేవుడు మయం చేసి మేము మెడిసిన్ వాడలేదు ట్రీట్మెంట్ చేసుకోలేదు, దేవుడి కృప వల్ల మాకు 2వ ఉపాస ప్రార్థనలో మాకు ప్రెగ్నెన్సీ కలిగిందండి మా మిస్సెస్కి. తర్వాత అన్నది ఇంకా తిరుగులేని నాకు సంతోషాన్ని భగవంతుడు ఇచ్చాడండి. ఎన్నో విగ్రహాల పూజలు చేసేవాడిని కానీ ఆయన ఎప్పుడు ఎవరు కూడా నేను చూడలేదు. ఈ రోజున ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా ఉన్నాయంటే మా అమ్మాయి ఇక్కడ ఈ మందిరానికి వచ్చిన తర్వాత మాకు ఎక్కడ లేని 1 కోట్ల రూపాయలు విలువ చేసిన సంతోషం కానీ రాదు, కానీ ఇక్కడ ఎంతో సంతోషం వచ్చిందండి నిజంగానే. మరి ఇది పాపని దేవుడు వారికి అనుగ్రహించాడని జెసికా మీరు చూస్తున్నారు కదా. హల్లెలూయ ఆరాధన అన్ని కూడా చేస్తారు చెప్పేనా, హల్లెలూయ చెప్పు, హల్లెలూయ అదిగా, హల్లెలూయ అదిగా. ఎంతో చక్కటి అందమైన బిడ్డను మరి పాపే కావాలని పట్టేటాడండి ఆయన. నాకు పాపే కావాలని అడిగాడు, దేవుడు వారి యొక్క హృదయవాంఛను తీర్చారు. అలాగే మరి ప్రతి అవసరతని కూడా ఆయన తీరుస్తున్నాడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. నాకు జీవితాంతకం నాకు కంట్రోల్ ప్రాణం ఉండగా ప్రభుని చెయ్యి వెడనండి. నేను ఆయన కూడా ఎప్పుడు వెడను వెడబోయినా అని చెప్పారండి. నాకు చదువుకోలేదు కానీ చిన్న చిన్న పాయింట్లు మైండ్లో తిరుగుతా కానీ చెప్పడం తీరు నాకు రాదండి. దేవుడికి నిజంగా కృతజ్ఞతలండి. దేవుని మందిరానికి వెళ్ళేవారు కాదండి, చాలాసార్లు సహోదరిని పిలుస్తా ఉన్నాను, రండి ఒకసారి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే అవి అనుభవించేవారికే తెలుస్తాయి అంటారు కదా. అలాగా మా జీవితంలో ఎన్నో దేవుడు చేశాడు కనుక నేను కూడా మందిరాన్ని రమ్మంటూ ఉన్నప్పుడు మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థించాం. మరి ఈవిడ విషయంలో మందిరానికి వచ్చిన 3 నెలలకే గర్భసంచిలో ఉన్న ఆ యొక్క నీటి పొడుగులు అనేవి కరిగిపోయి దేవుడు అద్భుతం. మరి గర్భసంచి కూడా ఇందాక చెప్పారు కదా చిన్నగా ఉంది, అది ఇంకా మందులు అవి వాడకుండానే దేవుడికి లోగానే అద్భుతం చేశారు. మరి వాళ్ళ బంధువులు కూడా ఎంతోమంది వాళ్ళని చాలా తక్కువగా చూసి ఏలం చేశారు, మీరు కూడా అందులో పోయారా అని వాళ్ళని అంటూ ఉన్నప్పుడు ఏడ్చేది ఇవి. మా ఊళ్ళందరూ ఎలా అంటున్నారమ్మా అంటే నేను అన్నాను, ఒకరోజు మీరు ఘనతగానే ప్రభు మిమ్మల్ని ఉంచుతాడు, ఎందుకంటే ఆయన వద్దకు వచ్చిన వారిని ఎవ్వరు కూడా సిగ్గుపడే రీతిలో ప్రభువు చేయరు అన్నప్పుడు దేవుడు అద్భుతంగా మరి పాప దేవుడు అనుగ్రహించారండి. మొన్న దేవుడు 1 సంవత్సరం అయింది, పాపకి పుట్టినరోజు కూడా చాలా ఘనంగా దేవుడు జరిగించారు దేవుడి నామానికి. మరి ఇలాంటివి ఎన్నో అద్భుతాలు మరి దేవుడు ఈ యొక్క పరిచర్లో కూడా దేవుడు జరిగిస్తూ ఉన్నారు. దేవుడు ఇలాంటివే కాదండి, ఎన్నో స్వస్థతలు మరి ఇందాక కూడా నేను సాక్షిలో చెప్పాను, ఒక ఆమె డోర్ నెంబర్ ఇచ్చి అనారోగ్య పరిస్థితుల్లో చనిపోయే ఆమె దగ్గరకు కూడా పంపించారని. మరి ఇలాగా ఇవే కాకుండా ఒక ఆమెకి వీటి మీద కాయొస్తే అది కూడా డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలన్నారు, కానీ ఈలోగా మేము ప్రార్థించినప్పుడు ఆమె సాక్ష్యం చెప్తా ఉంది, అనుకుందంటే నాకు స్వస్థత ఇవ్వాలి ప్రభు అని మేము ఎన్నో ప్రార్థన చేసినప్పుడు ఆమె కూడా సాక్ష్యం చెప్పింది. చాలా సంతోషించో అనేక దురాత్మలు పట్టిన వారు కూడా మరి అనేక మంది విడుదల పొందుతూ ఉన్నారు. ఈ పరిచర్య జీజస్ ప్రేయర్ హాల్ అండి, దేవుడు దర్శన రీతిగా పెట్టింది. మరి నిజంగా
ఈ యొక్క పరిచర్య మీ సేవా జీవితంలో అయితే చాలా మంది డబ్బు కోసం అనుకుంటారు, కాదు కాదు, దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు ఆయన దాచి ఉంచాడు. అనేక మంది పొందుకోవాలన్న ఆశతో ఈ యొక్క సేవా జీవితంలో మేము కూడా అడుగు పెట్టడం జరిగింది. మరి దేవుడు ఇట్టి రీతిగా ఎన్నెన్నో కార్యాలు ఇంకా జరిగిస్తూ ఉన్నారు. మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాను. మరి దేవునికి మరి ప్రతీది కూడా ఇంకా సేవా జీవితంలో ముందరకు వెళ్ళాలనే కోరుతా ఉన్నాం. కనుక మీరు అందరూ కూడా మరి ప్రార్థించమని మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఇటు రీతిగా మరి వచ్చిన జోషి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ వారి కుటుంబానికి కూడా మరి చక్కగా మీ అందరి ముందరికి రావడానికి ప్రభు మాకు ఎంతగానో సహాయం ఇచ్చి మరి తమ్ముడిని కూడా వాడుకున్నందుకు మరి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని కాకినాడ వచ్చి నిన్న సాక్ష్యం తీసుకోవడం జరిగింది. అమ్మగారి సాక్ష్యం మీరు పూర్తిగా విన్నారు. అయితే చాలామంది సేవ అంటే ఏంటంటే ఈ రోజుల్లో అనుకుంటారు చాలామంది. ఎవరైనా సరే సేవ అంటే బ్రతికదరు లేక ఏ పని లేక సేవకు వస్తున్నారు, ఆ దశమ భాగాలతోనే వీళ్ళు పొట్ట గడుపుకుంటున్నారు, ఇక దీని మీదే ఆధారపడుతున్నారని చెప్పి చాలామంది అనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళ గురించి కొన్ని అనుభవాలు, సేవలో ఒక అనుభవాలు మీ గురించి పరిచయం చేయాలని నేను అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్ అమ్మగారు, మీరు హైందూ కుటుంబం నుంచి జన్మించి దేవుని ఎలా తెలుసుకున్నారు, దేవుని పిలుపు మేరకు మీరు వచ్చారని సాక్షిలో చెప్పారు, సేవలోకి వచ్చిన తర్వాత మీ యొక్క అనుభవాలు. సేవలోనికి వచ్చిన తర్వాత దేవుడు ఈ ప్రాంతంలో నాకు కింద మేము గదిలో పెట్టేవాళ్ళం అండి. ఆరాధన అంటే రూమ్ లోనే ఒకే గది అండి అది. సేవకు మీరు దేవుని పిలుపు మేరకు వచ్చారు? లేదండి, పిలుపు దేవుడు పిలిచి అసలు మా వారైతే సేవే వద్దు మనకి, ఎందుకంటే వద్దు నాకు అలాంటివి ఇష్టం లేవని మా వారు చాలా నన్ను అంటే, లేదండి దేవుడి పని చెయ్యకపోతే అది శ్రమ కలుగుతుంది, దేవుడు చెప్పింది మనం చేయకపోతే శ్రమల పాలైపోతాం అని మనం నేను చాలా చెప్పినప్పుడు నాకు అసలు ఇష్టం లేదు ఆ సేవ అవి చేయడం, ఇంటింటికి వెళ్ళి ప్రార్థనలు అవి చేయడం కంటే మా వారికి అస్సలు, ఎందుకంటే నేను ఇంట్లో ఉండి పిల్లలను చూసుకోవాలి అనే ఆలోచన అయింది. కానీ నాకేంటంటే ఆయన పిలుస్తూ ఉండేవారు, నువ్వు సేవకు రమ్మని పిలుస్తా ఉంటే దేవుని మాట వినకపోతే ఎక్కడ నేను శ్రమ అనుభవించవలసి వస్తుందని భయం నాలో ఏర్పడి అసలు సేవ అంటే సేవకులు అంటేనే నాకు ఇష్టం ఉండేది కాదండి. ఎందుకంటే ఏ పాస్టర్లు వచ్చినా కూడా వాళ్ళు డబ్బు కోసమే చేస్తారని ఒక దినాన్ని నేను కూడా వాళ్ళని చేదరించుకున్నాను. సేవకుల్ని వాళ్ళు 10 రూపాయలు అడుక్కోవడానికి ఇంటికి వెళ్తారు, ఇంటింటికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారు అని అదొక అసహ్యంగా నాకు ఎందుకో తెలీదు. చిన్న వయసు నుంచి కూడా సేవకుల మీద కూడా నాకు ఇష్టం ఉండేది కదా, అలాంటిది నన్నే సేవకు పిలుస్తా ఉంటే నాకు ఒక భయం వచ్చింది. ఏమనంటే ఒక టైంలో వాళ్ళనే అన్నాను నీ నన్ను సేవకు దేవుడు రమ్మంటూ ఉన్నాడు అన్నప్పుడు నిజంగా ఒక సేవకుడు పడే బాధ ఏంటన్నది నాకు అర్థమైంది. ఎందుకంటే అది చెప్పడం ఈజీయే కానీ అది చేసేటప్పుడే అర్థం అవుతా ఉంటుంది. అనుభవం నేను వచ్చిన తర్వాత నన్ను ఇక్కడ ప్రాంతంలో నేను సేవ ప్రారంభించినప్పుడు అనేక మంది మమ్మల్ని వాళ్ళు సేవ చేస్తారండి, వీళ్ళు కూడా వచ్చేసారు అని అనేక మంది హేళకోలాలు మమ్మల్ని చేయడం, ఈ పక్కలోళ్ళు ఇబ్బంది అదే నిందించడం, కొన్ని విషయాల్లో అక్కడికి వెళ్ళకండి అక్కడేం దేవుడు ఉంటాడు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడి నాకు చాలా బాధ కలిగేది. ఎందుకు వచ్చాను ప్రభు సేవకు అనే రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే చక్కగా ఒక ఫ్యామిలీ సేవా జీవితం లేనప్పుడు ఆ కుటుంబం చక్కగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఈ సేవ అనుభవానికి అనేక మందితో నిందలు పడడం, అవమానాలు, ఏదైనా ఒక మాట అంటే తట్టుకోలేము మనం ఆ తల్లిదండ్రులు కానీ ఎవరన్నా కానీ అలాంటి వారు బయట వారు కూడా అంటుంటే ఇంకా బాధ వచ్చేస్తూ ఉండేది. కానీ నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ బలపరుస్తూ ఉండేవాడు. ఏమనంటే నన్ను సువార్తకి వెళ్ళమన్నప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళాను, వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ గృహానికి వెళ్ళినప్పుడు నాకు అస్సలే సిగ్గండి, ఎవరితో నేను మాట్లాడను ఇలా కూడా మాట్లాడేదని కాదు. మా ఇంట్లో కూడా మా అందరికంటే నేను చాలా ఎవరన్నా మగవాళ్ళు వచ్చినా కూడా ఏదైనా ఇంట్లో వాళ్ళే సమాధానం చెప్పేవారు, అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయి బయటకు వచ్చేదాన్ని, అంత సిగ్గుగా ఒక మాట్లాడడం తెలియదు. అలాంటి నన్ను సేవకు దేవుడు పిలిచిన తర్వాత సువార్త చేయమంటే నాకు చాలా సిగ్గుగా అనిపించేది. వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి, నేను వాళ్ళ డోర్ కొట్టి నేను ప్రార్థన చేయడం ఏంటి అనిపించేది. వాళ్ళ దేవుడు చెప్పినట్టు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉంటేనే కొంతమంది అనేవారు అక్కడి నుంచే వద్దు 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 అని ఏదో అడుక్కున్నట్టు వెళ్ళి ఇంటికి వచ్చినట్టుగా ఉంటుంది ఏంటి
అనిపించేస్తుంది నాలో. దేవుడు మీకు ఎలా చెప్తారమ్మా దర్శనం అంటే ఎలా ఎలా కలుగుతుంది మీకు? ఒక నాకు దేవుడు ఒక రోజు ఏం చేస్తా ఉన్నానంటే, ఆదివారం సాయంత్రం 5 గంటలకే నేను మోకరించి నాకు ఖాళీ టైము, నేను నాకు ఎప్పుడు ప్రార్థన చేయాలంటే మనసుకి ప్రేరణ కలితే అప్పుడు నేను ప్రార్థన చేస్తాను. సాయంత్రం మాటలు ఏం చేస్తున్నానంటే ఒంటరిగా ప్రార్థన చేస్తా ఉంటే నాకు దేవుడు ఒక ఏరియాని చూపించాడు. ప్రార్థనలోనే కనిపించేది? కనిపించేది, ప్రార్థనలోనే కనిపించేది. కనిపించి ఒక ఇంటిని చూపించారు, ఒక పెంకిటి ఇల్లు, అక్కడ వైట్ స్తంభాలు ఉన్నాయి ఆ ఇంటికి. అది ఒక ఏరియా చెప్పారు, ఆ ఏరియాకి వెళ్ళాను. ఆ ఇల్లు ఎత్తుకున్నప్పుడు సేమ్ దేవుడు ఎలాగైతే అది పెంకిటి ఇల్లు చూపించారో రౌండ్ స్తంభాలతో ఆ ఇంటిని అవన్నీ కనపడడానికి ఇంకా బలపడ్డారు మీరు. సేమ్ అదే ప్లేస్ కి నేను వెళ్ళబోదుకి అదే ఇంటిని నాకు దేవుడు అక్కడ రియల్ గా అక్కడ ఉంది ఆ ఇల్లు కూడా ఇక్కడ దర్శనంలో చూపిస్తే అప్పుడు వెళ్తే ఆ ఇల్లు ఉంది అక్కడ. ఇంకా బలపడుతుంది, ఇంకా ఆశ్చర్యపోయానా, ఆశ్చర్యం కలిగేది ఏంటంటే సిగ్గు అనేది ఏమి లేకుండా. అప్పటి వరకు ఒకళ్ళు ఇంటికి వెళ్ళాలంటే మనం ఎందుకు వెళ్ళాలా ఇంటికి అనిపించేదాన్ని. అయ్యి బాబా దేవుడు ఇంత బహిరంగంగా చెప్తా ఉన్నాడు కదా అనే భయం కలిగి అటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. చాలా చోట్ల కనుక్కున్నానమ్మా, కొంతమంది సేవలోకి వచ్చినప్పుడు కొంతమంది ఆశతో వచ్చి సేవ చేసేవారు ఉన్నారు, కొంతమంది ఏంటంటే తిండి లేని స్థితులు కూడా, పిల్లలకి అన్నం పెట్టే స్థితులు లేని కూడా చాలా మంది ఉన్నారు. అటువంటి అనుభవాలు మీకు ఏమైనా కలిగినాయా? సేవకి వచ్చిన తర్వాత మా చిన్న బాబు విషయంలో పుట్టిన తర్వాత చాలా చాలా బాధ మేము పడ్డామండి. ఎలాంటి బాధ అంటే వాడికి పాలు కొనలేని పరిస్థితి కూడా వచ్చేసింది. 10 రూపాయలు పెట్టి పాలు కొని లేని స్థితి. అప్పుడు చంటి పిల్లడు అప్పుడు ఏం చేసేదాన్ని అంటే, ఎవరిని అడిగినా మన దేవుడు తక్కువ వాడిగా వాళ్ళని అడగడం ఏంటి, ఎదుటి పక్క వారిని అప్పని నేను ఏం చేసి వేడి నీళ్ళు మరగబెట్టేసి అందులో పటిగి బెల్లం వేసి అవి చల్లార్చి బాబుకి పడుతూ ఉంటే వాడు ఏం చేసేవాడంటే పాస్పో చేస్తా ఉండు. అలా తెల్లవార్లు కూడా ఆ బాబు ఏడుస్తానే ఉండేవాడు మా చేతుల్లో, మేము నిద్రపోకుండా ఆ బాబుని నేను అప్పుడు ఏడ్చాను, ప్రభువా నువ్వు మమ్మల్ని పరీక్షిస్తున్నావు సేవకు వచ్చిన తర్వాత. ఇదేమి శోభన ఏమి కాదు, కానీ అలాంటి అనుభవాలు నా పిల్లలు పైకి చెంగెట్టుకుని చిన్న పిల్లలు వాళ్ళు ఏదో ఒకటి అడుగుతారు కదా పెట్టమని ఎట్టమని అడుగుతా ఏడ్చిన రోజులు ఉన్నాయి. స్కూల్కి నిజంగా సేవకు వచ్చిన తర్వాత మరి స్కూల్కి గెంజి కూడా వేసి పెట్టిన అనుభవాలు ఎన్నో నా జీవితంలో. బెడ్రూమ్ లో పెట్టాను. ఎంత మంది వచ్చారు? అప్పుడు ఒక దగ్గర 15 మంది వరకు. అది ఫుల్ అయిపోయింది. తర్వాత పైన ఏసవృద్ధి కూడా ఫుల్ అయిపోయింది. చాలా మంది డబ్బు కోసమే అనుకుంటారు, అలాంటి డబ్బు కార్లు వేసుకుని వచ్చి నన్ను వివాహం కట్నం లేకుండా చేసుకుని నా చెల్లెలకి కట్నం ఇచ్చి ఒంటి నిండా నాకు బంగారం పెడతానని బ్రతిమలాడి అడిగారు నన్ను. కానీ మీకు వివాహ విషయం, నాకు వివాహ విషయంలో అలాంటి వారు వచ్చారు నన్ను చేసుకుంటాను. భర్త సపోర్ట్ కూడా చాలా ఉందండి, ఎందుకంటే ఆయన కూడా దేవుని ప్రేమను బట్టి 10 రోజులు ఫాస్టింగ్ అంటే సేవకు వచ్చేటప్పుడు ఆయన్ని కూడా మీరు కలిపెట్టండి, దేవుడు మీతో కూడా మాట్లాడాలి, ఎందుకంటే ఆయనకి అంత దర్శనాలు అవి కూడా లేవండి అంత వివాహం అవ్వకముందుల. తర్వాత ఆ దర్శనాల అనుభవం కూడా ఆయనకి కూడా 10 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ లో మేము ఉన్నాం. 3వ రోజు అన్నమాట, ఆ 3వ రోజు జరుగుతా ఉన్న సమయంలో నేను పగలు ప్రేయర్ చేసేవాళ్ళు, మళ్ళీ నైట్ కూడా మరలా చేసేవాళ్ళు. 1 గంట ఆ టైంలో ఇంకా దాటింది, నాకు నడువు నొప్పి మోకాళ్ళ మీదే ఉన్నా అప్పటి వరకు నడువు నొప్పి వస్తుంది కదా అని కుర్చీ వేసుకుని కూర్చుందామని లేచి కుర్చీ వేసుకున్నాను. మా వారు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు, కుర్చీ వేసుకుని ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకొక ఆయన కూడా మంచి యవన కాలంలో ఉన్నారు, ఒక బాబు, ఒక యవనస్తుడు, ఒక 20 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ బాబు కూడా వైట్ టీషర్టు రెడ్ కలరు అక్షరాలతో ఉంది వెనకతలు రాసి. ఆ బాబు కూడా ఈయనతో కలిసి ఏకేబించి ప్రార్థన చేస్తూ ఉన్నారు, తల ఇలా పెట్టి ఇలాగ కిందకి పెట్టి, తల కనిపించట్లేదు. అయితే మీ కుర్చీ వేసుకుని ఒకసారిగా చూడబోదికి మేమిద్దరమే అక్కడ ఆ ఉపవాస ప్రార్థనలో 10 రోజులు అనుకున్నాం. 3వ రోజు నేను చూడబోదికి ఒక్కసారిగా ఈయన పక్కనున్న వ్యక్తి ఎవరో నాకు తెలియదు. నిజంగానే దర్శనం కూడా కాదు, నేరుగా కళ్ళుతోనే రియల్గానే చూశాను. దర్శనం అనేది ఏంటంటే మన ప్రార్థనలో దేవుడు కనిపిస్తుంది. ఇప్పుడు నేను అలా కాదు, రియల్ గా పక్కనే ఆయనకి, ఆయన పక్కనే మోకరించి తల కిందకి పెట్టి ప్రార్థన చేస్తా.
నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది, ఇదేంటి మేము ఇద్దరమే కదా ఉన్నాం అక్కడ మూడో వ్యక్తి అని. వెంటనే మరలా నేను ఆ కళ్ళు చూడబోతుకి అక్కడ మా పిల్లల్ని మంచం మీద పడుకోబెట్టాం, చిన్నపిల్లల్ని అక్కడ తర్వాత లేరు. నాకు ఇప్పటికీ కూడా దేవుడు మూడో వ్యక్తిగా వచ్చి ఆ స్థలంలో ఆయన ఏకేపించడం, ఇలా రియల్గా చూడడం నిజంగా నాకు చాలా. మరి యాకోబుతో కూడా దేవుడు ఒకమా. మీరు ఎంత ఇదిగా సేవలో బలపడడానికి కారణం ఏంటమ్మా? ఇంకా ప్రార్థన ద్వారానే, అంటే కొన్ని గంటలు నేను ప్రార్థనలో ఏకేపించేదాన్ని. ఏదైనా మా వారు అనేవారు సేవద్దంటే ఆయన కొరకు 2 గంటలు నేను ప్రార్థన సరే ముందు ప్రార్థన ప్రతిదీ ప్రార్థన ద్వారానే దేవుడి. సేవకు ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? ఇప్పుడు 13 సంవత్సరాలు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది మరి సేవలో? మొదట ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది సేవలో? మొదటైతే మాకు తినడానికి కూడా ఉండేది కాదు, ఇప్పుడు కూడా దేవుడు నడిపిస్తా ఉన్నారండి. దేవుడు అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు పెద్ద హైలైట్ లాగా అనిపిస్తుంది లోన, కానీ ఇది ఎలా ఉందో కూడా మీకు వీడియో క్లిప్ లో చూపిస్తాను. చిన్నగా ఉన్న దాంట్లోనే మెయిన్ ఏంటంటే దేవునికి పిలుపు లోబడి, దేవుని చూపించిన వాటికి లోబడి వీళ్ళు పరిచర్యలు సాగిస్తున్నారు. తప్పకోకుండా ఈ అమ్మగారి కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఇంకా 2 చోట్ల దేవుడు చూపించాడు పరిచర్య చేయాలని చెప్పి, అక్కడ కూడా మరి చర్చి కట్టాలి, అవన్నీ కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని, ముఖ్యంగా వీళ్ళు చేసే పరిచర్యకి మీరు తప్పకోకుండా ప్రార్థన చేసి మీ వంతు సహాయం చేయమని కోరుచున్నాను. ప్రైజ్ లడం గారు.